దొంగలు బాబాయ్ దొంగలు, ఆషామాషి దొంగలు కాదు, శ్మశాన వాటికను కూడా వదిలిపెట్టలేదు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాకలో ఓ వింత దొంగతనం జరిగింది. మృతదేహాలను ఖననం చేసే బెడ్ గ్రిల్స్ ను చోరీ చేశారు. బడి, గుడి, ఇల్లు ఇలాంటి వాటికి భద్రత కల్పిస్తాం, కానీ శ్మశాన వాటికకు రక్షణ కల్పించాల్సిందేనని చాటి చెప్పారు నయా చోరులు. శ్మశాన ముందు రోడ్లు ముందు ఆగటం, గంజాయి తాగటం, నైట్ బాగా ఇల్లు తాగిడి ఎక్కువగా ఉంటుంది. చివరికి శ్మశానాన్ని కూడా వదిలిపెట్టకుండా శ్మశానంలో ఆ పొలాలు పెట్టుకో బేర్చుకోవడానికి పెట్టిన బద్దలు ఇవన్నీ కూడా దొంగతనం చేసుకుని తీసుకెళ్ళిపోయారు. ఇంకా ఏది వదలరానే లెక్కకు వచ్చింది దొంగలు. చివరికి పరిస్థితిలో ఉన్నారు. 150,000 రూపాయల విలువైన ఐరన్ గ్రిల్స్ ని అపహరించుకుపోయారు. దొంగలు వచ్చి కర్మకాండలు చేసి మొత్తం బ్లేడ్లు బద్దెలు మొత్తం తీసుకెళ్లిపోయారు, దొంగతనం చేశారు. గ్రిల్స్ ఎత్తికెళ్లడంతో దాన సంస్కారాలు చేయాలి అంటే తీవ్ర ఇబ్బంది పడుతున్నట్లు స్థానిక నిర్వాహకులు తెలిపారు. గ్రిల్స్ మీద మృతదేహాన్ని ఉంచి దహనం చేస్తే తక్కువ ఖర్చుతో అయిపోతుందని, గ్రిల్స్ లేకపోవడంతో ఎక్కువ పిల్లలు పేర్చి దహన సంస్కారాలు చేయాల్సి వస్తుంది అంటున్నారు. అది చాలా సులువుగా ఉండిద్ది. ఇప్పుడు బాడీ దీని మీద పెడతాన కారణం బాడీ కూడా పక్కకి వెళ్ళిపోయింది. ఈ బాడీ పక్కకి వెళ్ళిందంటే మళ్ళీ నుప్పు మంట ఒకసాటి పడిద్ది, పొలంలో ఒకసాటి కాలితే బాడీ వాం పక్కన ఉండిద్ది. ఇది చాలా కష్టమైన పని ఇది. అదైతే చాలా సింపుల్గా ఉండిద్ది, పొలాలు కూడా తక్కువ. అయితే తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో గంజాయి బ్యాచ్లు ఎక్కువయ్యాయని, వారిలో ఎవరో ఒకరు వీటిని అపహరించుకుపోయి ఉంటారని భావిస్తున్నారు. గ్రిల్స్ దొంగతనంపై తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఏ విధంగా దొంగల్ని పట్టుకుంటారో చూడాలి మరి.